T20 ప్రపంచ కప్‌నకు ముందు టీమిండియా తన ఆఖరి T20 సిరీస్ మ్యాచ్ ఆడేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే జూన్లో వెస్టిండీస్ అమెరికాలో జరగబోయే T20 కప్ కోసం ఇంకా తుది జట్టు ఖరారు కాలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. కానీ ఈ టోర్నీలో ఆడే 8-10 మంది ఆటగాళ్ళు ఎవరని తనకు తెలుసని చెప్పుకొచ్చాడు. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా 14 నెలల విరామం తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో శివన్ దుబేతో పాటు చాలామంది కుర్రాళ్లకు నిరూపించుకునే అవకాశం వచ్చింది. అయితే వీరిలో కొందరిని ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించక తప్పదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచ కప్కు ముందులాగే ఇప్పుడు కూడా T20లో అనేక మంది ఆటగాళ్లను పరిశీలించి చూస్తున్నాం. వాళ్ళు ఆడారు కానీ ప్రధాన జట్టుని ఎంపిక చేసినప్పుడు కొందరిని తప్పించక తప్పదు, అది వారికి నిరాశ కలిగిస్తుంది అని జట్టులో ఒక స్పష్టత తేవడం కోసం మా కర్తవ్యం ఇదని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. అయితే 25 మంది నుంచి 30 మంది ఆటగాళ్ళ వారికి పూల్ నుంచి మేము ప్రపంచ కప్ జట్టుని ఎంచుకోవాల్సి ఉంటుంది, మేము ఇంకా జట్టును ఖరారు చేయలేదు, కానీ ప్రపంచ కప్లో ఆడబోయే 8-10 మంది ఆటగాళ్ళు మాత్రం మా మధ్యలో ఉన్నారు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో ఆటగాళ్ళ ప్రదర్శన చూశాక రోహిత్ వ్యాఖ్యలపై ఆశ్చర్యపడాల్సిన అవసరమేమీ లేదు. కొద్ది మంది ఆటగాళ్ళు ముఖ్యంగా బౌలర్లు ఆకట్టుకోలేకపోయారు. 3 మ్యాచ్లు ఆడిన ముఖేష్ కుమార్ 9.80 ఎకానమీ, ఆల్మోస్ట్ 10 ఎకానమీతో 9 పరుగులు ఇచ్చి కేవలం 2 వికెట్లు పడగొట్టాడు. ఇక అవేష్ ఖాన్ మ్యాటర్కి వస్తే అతను కూడా అంతే, బ్యాటర్లను ఏమాత్రం నియంత్రించలేకపోయాడనే చెప్పుకోవాలి. 1 మ్యాచ్లు ఆడిన అతను ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆఖరి మ్యాచ్ సూపర్ ఓవర్లో రాణించిన రవి బిష్ణోయ్ తన ప్రదర్శనతో జట్టుకి అంత విశ్వాసాన్ని ఇవ్వలేకపోయాడనే చెప్పాలి. 3 మ్యాచ్ల్లో 10.18 ఎకానమీతో అంటే 10 ఎకానమీ దాటి 112 పరుగులు ఇచ్చాడండి. అతడు పడగొట్టిన కేవలం 2 వికెట్లే. ఇక వెస్టిండీస్లో పిచ్చులు మందకోడిగా ఉంటాయి, అందుకు తగ్గట్టుగా జట్టుని ఎంపిక చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నేను రాహుల్ భాయ్ జట్టుకు ఒక రూపు తేవడానికి ప్రయత్నిస్తున్నాం, అందరినీ సంతోష పెట్టలేమని కెప్టెన్సీలో నేను నేర్చుకున్నా, జట్టు అవసరాలపైనే దృష్టి పెట్టాలి అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో కొన్ని విభిన్నంగా చేశామని అతడు తెలిపాడు. సంవత్సర కాలంగా నేను T20 క్రికెట్ ఆడలేదు, ఈ నేపథ్యంలో ద్రావిడ్తో నేను కొన్ని ఆలోచనలు పంచుకున్నా, అయితే నేను ఆడకున్న మ్యాచ్లు చూస్తూనే ఉన్నా, కొన్ని అంశాలపై నాకు అవగాహన ఉంది, ఆలోచనలు కొన్ని అమలు చేయాలనుకున్నా, ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నా, మా బౌలర్లను భిన్న రకాలుగా ప్రయత్నించాలని భావించాం, అలాగే పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం ఇబ్బందిగా భావించే బౌలర్ని ఆ ఓవర్లో బౌలింగ్ చేయించాం, అలాగే ఆఖరి ఓవర్లో బౌలింగ్ చేయడానికి ఇష్టపడని బౌలర్లతో ఆఖరిలో బౌలింగ్ చేయించాం అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్కు ముందు భారత్కు ఇంకా అంతర్జాతీయ T20లు ఏమీ లేవు, లేని నేపథ్యంలో దృష్టి అంతా IPL పైనే ఉంది. అవకాశాలను ఈ టోర్నీ కీలకం కానుంది, అందుకే IPL ఆటగాళ్ళ ప్రదర్శన భారత జట్లు మిగిలిన కొన్ని స్థానాలను నిర్ణయిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇవన్నీ రోహిత్ శర్మ చెప్పుకున్నాడు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.